అందరికీ నమస్కారం ముందు వీడియోలో కూడా కాసాగు గాసాబను ఏ విధంగా కనబడచ్చు నేర్చుకున్నాం అలాగే భిన్నాలు దశాంశ సంఖ్యలు ఇచ్చినప్పుడు కూడా కాసాగు మరియు గాసాబాను ఏ విధంగా తెలుసుకోవచ్చో నేర్చుకున్నాం మరి ఇప్పుడు ఈ వీడియో నందు కాసాగు మరియు గాసాబల మధ్య సంబంధం గురించి నేర్చుకుందాం మరి ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్స్ లింక్ ఉంటుంది వాటి యొక్క లింక్ని ఆధారంగా చేసుకుని చూడగలరు ఓకే ఇప్పుడు మరి రెండు సంఖ్యలు ఏ కమాబీలు లేదా రెండు సంఖ్యలు ఉదాహరణకు పది పద్దెనిమిది రెండు సంఖ్యలు తీసుకుందాం ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబును తెలుసుకుందాం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ తెలుసుకుందాం ఎల్సీఎంని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్నాం మనము ఒకటి బాగార పద్ధతి మరొకటి ప్రధాన కారణంగా పద్ధతి మనం ఎక్కువగా బాగార పద్ధతి ఉపయోగించడం నేర్చుకున్నాం రెండు ఐదుల పది రెండు తొమ్మిదిలో పద్దెనిమిది సో ఈ రెండు ఐదు కామత్ రెండు తొమ్మిదిలు రెండు కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు మనము బాధకము మరియు మిగిలినటువంటి శేషముల లబ్ధాలనే మనం ఏమనుకున్నాం కాసాగు అవుతుంది రెండు ఐదుల పది పది తొమ్మిదిలో తొంభై సో ఎల్సిఎంఈజ్ ఈక్వల్ టు నైంటీ అవుతుంది అలాగే హెచ్సిఎఫ్ ఇక్కడ మనం గమనించినప్పుడు డైరెక్ట్ ఒకేసారి చూడండి హెచ్ ఇక్కడ రెండు సంఖ్యలను భాగించేటటువంటి గరిష్ట సంఖ్యనే గాసాబు అవుతుంది హెచ్ జీసీడీ అవుతుంది కాబట్టి రెండు అనేది హెచ్సిఎఫ్ అవుతుంది హెచ్సిఎఫ్ ఆర్ జీసీ జీక్వల్ టు రెండు అయింది మరి ఇప్పుడు గమనించినట్టయితే మీకు మరి ఇచ్చినటువంటి రెండు సంఖ్యల లబ్ధం పది ఇంటు పద్దెనిమిది నూట ఎనభై అవుతుంది మరి కాసాగు ఇంటు గాసాబా తొంభై ఇంటూ రెండు నూట ఎనభై అంటే రెండు సంఖ్యల ఏకమా బీలు అయినట్లయితే వాటి లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబల లబ్ధానికి సమానం అవుతుంది గుర్తుపెట్టుకోండి రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబల లబ్ధానికి సమానం అవుతుంది ఇది మొదటి కండిషన్ ఆ రెండు మధ్య సంబంధం మరి రెండొకది చూడండి ఒకసారి ఎల్లప్పుడు కూడా రెండు సంఖ్యల యొక్క గాసాబా అనేది కాసాగుకు కారణాంకం అవుతుంది రెండు సంఖ్యల యొక్క గాసాబా జీసీడీ అనేది ఎల్లప్పుడు కూడా ఏమవుతుందంటే ఫ్యాక్టర్ అవుతుంది దేనికి ఎల్సిఎంకు కు ఎల్సిఎంకి ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ రెండు అనేది తొంభైని భాగిస్తుంది ఓకేనా రెండు అనేది రెండు చేత మనం ఏమైనా తొంభైని భాగించవచ్చు కాబట్టి హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా కారణాంకం అవుతుంది ఇది కూడా రెండో కండిషన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవుతుంది ప్రదానికి కూడా అలాగే రెండు సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ రెండు సంఖ్యలు అయితే హెచ్సిఎఫ్ మూడు అయితే ఆ రెండు సంఖ్యలు ఏమనుకుంటాము అంటే త్రీ ఎక్స్ త్రీ వై అనుకుని లెక్కలు సాల్వ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి రెండు సంఖ్యలు యొక్క గాసాబా త్రీ అయితే ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి ఒకటి త్రీ ఎక్స్ ఒకటి త్రీ వై అవుతుంది ఓకేనా మరి ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగు ఎంత అవుతుంది అంటే త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ వై త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇది కాసాగు అవుతుంది రెండు సంఖ్యల యొక్క గాసాబ మూడు అవుతే ఆ రెండు సంఖ్యలు త్రీ ఎక్స్ త్రీ వైలు అవుతాయి వాటి యొక్క కాసాగు ఎంత అంటే త్రీ ఇంటూ ఎక్స్ వై ఇప్పుడు మనం లెక్కలు సాల్వ్ ఇటువంటివి వస్తాయి అక్కడ మీకు గుర్తు చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం ఈ క్వశ్చన్స్ చూసినట్లయితే మీకు కొన్ని క్వశ్చన్స్ ఏమో జనరల్ గా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లు గతంలో వచ్చినటువంటి ఎంట్రెన్స్లో లో గానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ వీడియో చివరి వరకు చూడండి ప్రతి క్వశ్చన్ కూడా ఒక డిఫరెంట్ క్వశ్చన్ కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మరి మీరు చూస్తున్నటువంటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో యొక్క కింది భాగాన నా యొక్క వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డైలీ అన్ని వీడియోస్ కూడా వరుసగా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు చూడవచ్చు ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ద హెచ్ఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ద హెచ్సేఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఎయిట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నెవర్ బి దేర్ ఎల్సిఎం మరి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ కింది వాటిలో ఏది ఎల్సిఎం కాదు మనం ఇంతవరకు చెప్పుకున్నాం రెండు సంఖ్యల యొక్క గాసాబా ఎనిమిది అయితే ఈ కింది వాటిలో కాసాగు కాదు వాటి కాసాగు కాదు అంటే ఇంతకు చెప్పుకున్నాం గాసాబా అనేది ఎల్లప్పుడు కూడా ఏమవుతుంది కాసాగుకు కారణాంకం అవుతుంది కాసాగుకు కారణాంకం అవుతుంది లేదా కాసాగు అనేది ఎల్లప్పుడు కూడా ఏమవుతుంది అంటే గాసాబకు గునిజం అవుతుంది గునిజము అవుతుంది మల్టిపుల్ అవుతుంది సో ఇప్పుడు ఎనిమిది టేబుల్లో ట్వంటీ ఫోర్ వస్తుంది ఎనిమిది ఆరులో నలభై ఎనిమిది వస్తుంది ఎనిమిది ఏడులో యాభై ఆరు వస్తుంది అరవై రాదు కాబట్టి అరవై అనేది ఎల్లప్పుడు కూడా ఆ రెండు సంఖ్యలకు ఏ రెండు సంఖ్యలను ఉండవచ్చు వాటి కాసాబా ఎనిమిది అయితే ఆ గాసాబా ఎనిమిది అయినటువంటి సంఖ్యలకు అరవై అనేది ఎల్లప్పుడు కూడా కాసాగు కాదు ఎందుకనగా కాసాగు గునిజం లేదా కాసాగుకు గాసాబా అనేది కారణాంకం కావాలి ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు సంఖ్యల లబ్ధం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు మరి వాటి గాసాబా ఎనభై ఏడు అయినా కాసాగు ఎంత రెండు సంఖ్యల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఎయిట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఇచ్చిండు హెచ్సిఎఫ్ ఆర్ జీసీ ఎయిటీ సెవెన్ గాసాబా ఎనభై ఏడు అయితే కాసాగు ఎంత సో స్టార్ట్ టైం ఓకే సో మనం ఇప్పుడే నేర్చుకున్నాం రెండు సంఖ్యలు ఇక్కడ ఏమో అని తెలియదు ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్ ఇంటూ జి ఇది ఫార్ములా రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల కాసాగు ఇంటూ గాసా లబ్ధానికి సమానం ఇప్పుడు అడిగింది కాసాగు కాబట్టి ఎల్ ఇంటూ జి అంటే ఎయిటీ సెవెన్ ఇచ్చిండు లబ్ధము ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు ఇచ్చిండు ఇప్పుడు ఎనభై ఏడు చేత ఎనిమిది వేల మూడు వందల యాభై రెండును భాగించాలి మరి భాగించినట్టయితే చూడండి ఒక్కసారి మరి ఏమొస్తుంది అనేది ఎనభై ఏడు చేత భాగించాలి ఇక్కడ మొదట్లో చూసినట్టయితే ఎనభై ఏడు కంటే తక్కువ ఉంది కాబట్టి ఎనభై మూడు అనేది తక్కువ ఉంది కాబట్టి తొమ్మిది చేత భాగించబడుతుంది తొమ్మిది ఏడుల అరవై మూడు తొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది సో ఐదులకు వెళ్ళి మూడు మోత రెండు బారో ఐదు రెండు మళ్ళొక్కసారి ఇప్పుడు మనకి ఆరు చేత భాగం జరుగుతుంది ఆరు ఏడు నలభై రెండు ఆరు ఎనిమిది నలభై రెండు యాభై రెండు సో ఎంత వచ్చింది తొంభై ఆరు తొంభై ఆరు సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఓకేనా రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి కాసాగు మరియు గాసాబర్ లబ్ధానికి సమానం ఇక్కడ లబ్ధం ఇచ్చేడు కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎల్ఈ ఈక్వల్ టు ఏబి బై జీ ఒకవేళ జీ అడిగినట్టయితే AB ఎల్ ఓకే ఇది ఫార్ములా నెక్స్ట్ క్వశ్చన్ ద స్క్రీన్ రెండు సంఖ్యల గాసాకా. లేదా గాసాబా పదహారు మరియు కాసాగు మూడు వందల ఎనభై నాలుగు వాటిలో ఒక సంఖ్య ముప్పై నాలుగు అయినా రెండవ సంఖ్య ఏది హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సిక్స్టీన్ ఎల్సిఎంఈ త్రీ ఎయిటీ వన్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ థర్టీ ఫోర్ ఫైండ్ ద సెకండ్ నెంబర్ బాగా చూడండి ఒకసారి రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ ఏమో అంటే జి అంటాం జి ఈజ్ ఈక్వల్ టు పదహారు ఎల్ ఎల్ఈల్ టు ఎల్సిఎం త్రీ ఎయిటీ వన్ వన్ ఆఫ్ ద నెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ ఫైన్ ద సెకండ్ నెంబర్ అని అడిగిండు ఓకేనా సో ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామంటే అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ జి సో ఇప్పుడు ఏ అనేది మనకు కావాలి బి కావాలి కాబట్టి ఎల్ అంటే త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ జి అంటే సిక్స్టీన్ బై థర్టీ ఫోర్ ఓకేనా థర్టీ ఫోర్తో డివైడ్ చేస్తాం డివైడ్ చేస్తే రెండు ఎనిమిదిలా రెండు పదిహేడులా ఓకే ఇప్పుడు పదిహేడు చేత భాగించడానికి ప్రయత్నిస్తాం ఇది బాగానే ఉంది ఇక్కడ ఓకే ఇక్కడ చూసినట్టయితే త్రీ హండ్రెడ్ ఎయిటీ వన్ ఇంటూ ఎయిట్ బై సెవెంటీన్ సెవెంటీన్ టేబుల్లో డివైడ్ కాదు మరి ఇక్కడ చూసినట్టయితే వన్ నైంటీ టూ బై సెవెంటీన్ ఉంది ఇది కాదు అయితే మనం ఫస్ట్ కండిషన్ ఏం నేర్చుకున్నాం కాసాగుకు గాసాబా కారణాంకం కావాలి ఇప్పుడు త్రీ ఎయిటీ వన్కు సిక్స్టీన్ అనేది కారణాంకం అవుతుందా కాదు కారణాంకం కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి మిస్ అయింది దత్తాంశం సరిగా లేదు ఫోర్త్ ఆప్షన్ ఓకే దత్తాంశం సరిగా లేదు ఇది ఫోర్త్ ఆప్షన్ యాక్చువల్గా మిస్ అయింది ఓకే సో ఎందుకంటే గాసాబా కాసాగు అనేది ఇక్కడ పాజిబుల్ కాదు ఈ రెండు ఎప్పుడు రావు ఏ రెండు సంఖ్యలకైనా సరే పదహారు గాసాబా మూడు వందల ఎనభై ఒకటి అనేది కాసాగు అనేది ఎల్లప్పుడు కూడా పాజిబుల్ కాదు కాబట్టి దత్తాంశం సరిగా లేదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు సంఖ్యల లబ్ధం పదమూడు వందల ఇరవై వాటి గాసాబా ఆరు అయినా ఆ సంఖ్యల కాసాగు ఎంత రెండు సంఖ్యల లబ్ధం పదమూడు వందల ఇరవై వాటి గాసాబా ఆరు అయినా ఆ సంఖ్యల యొక్క కాసాగు ఎంత సో ఇక్కడ ఆప్షన్స్ ఏం లేవు సో ట్రై చేయండి డైరెక్ట్ ఆన్సర్ను మీరు చేసి పెట్టుకోండి చెక్ చేసుకుందాం ఓకే చూడండి ఒకసారి రెండు సంఖ్యల లబ్ధం అంటే ఏ ఇంటూ బి ఏ ఇంటూ బిఈక్వల్ టు పదమూడు వందల ఇరవై వాటికి గాసాబా హెచ్సిఎఫ్ కాబట్టి హెచ్ఎన్ అనుకోవచ్చు జీసీడీ అనుకోవచ్చు సిక్స్ ఫైవ్ ఎల్సిఎం కాబట్టి ఎల్ కావాలి సో డైరెక్ట్ ఫార్ముల ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై హెచ్ ఏబి బై హెచ్ సంఖ్యల లబ్ధము బై గాసాబా ఈక్వల్ టు కాసాగా వస్తుంది సో పదమూడు వందల ఇరవై బై ఆరు ఆరుతో భాగించండి ఆరు రెండులో పన్నెండు ఆరు రెండులో పన్నెండు సున్నా సో రెండు వందల ఇరవై ఇస్ దా ఆమ్ సర్ ఓకేనా కరెక్ట్ వచ్చింది అనుకుంటున్నా మీకు అందరికి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రెండు సంఖ్యల గాసాబ మరియు కాసాగలు వరుసగా ముప్పై ఆరు ఆ సంఖ్యలో ఒకటి పన్నెండు అయితే రెండవ సంఖ్య ఎంత రెండు సంఖ్యల గాసాబ మరియు కాసాగులు ఆరు కామ ముప్పై ఆరులు ఆ సంఖ్యల్లో ఒకటి పన్నెండు అయితే రెండవ సంఖ్య ఎంత టూ నెంబర్స్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్ రెస్పెక్టివ్లీ సిక్స్ అండ్ థర్టీ సిక్స్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ట్వెల్వ్ ఫైండ్ ద సెకండ్ నెంబర్ ద సెకండ్ నెంబర్ ఈజ్ సో ఇక్కడ హెచ్సిఎఫ్ చూడండి ఏమేమి ఏమేమిచ్చిండు హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రెండు ఇచ్చిండు ఫస్ట్ వన్ ఇస్ ద హెచ్సిఎఫ్ సెకండ్ వన్ ఇస్ ద ఎల్సిఎం వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఏజ్ ఈక్వల్ టువెల్ ఇచ్చిండు ఫైండ్ ద బి వాల్యూ ఫైండ్ ద బి వాల్యూ సో టైమ్ స్టార్ట్ ఓకే చూడండి మరి సేమ్ బి ఈక్వల్ టు ఎల్ హెచ్ బై ఏ ఎల్ ఇంటూ హెచ్ బై ఏ సో థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ బై ట్వెల్వ్ థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ బై ట్వెల్వ్ సో టువెల్ టేబుల్లో టువెల్వ్ వన్ జా టువెల్వ్ త్రీ జా త్రీ సిక్స్ జా ఎయిటీన్ త్రీ సిక్స్ జా ఎయిటీన్ సో ఎయిటీన్ ఈ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు సంఖ్యల గా సాగ నాలుగు కాసాగు ఇరవై నాలుగు ఆ సంఖ్యల్లో ఒకటి ఎనిమిది అయితే రెండవ సంఖ్య ఎంత చూడండి రెండు సంఖ్యల కాసాగు నాలుగు కాసాగు ఇరవై నాలుగు ఒక సంఖ్య ఒక ఎనిమిది అయితే రెండవ సంఖ్య ఎంత సేమ్ క్వశ్చన్ హెచ్సిఎఫ్ ఈజ్ ఫోర్ ఎల్సీమ్ ఈజ్ ట్వంటీ ఫోర్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఎయిట్ ఫైండ్ ద సెకండ్ నెంబర్ సో హెచ్ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ఈ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఎయిఈల్ టు ఎయిట్ ఫైండ్ ద సెకండ్ నెంబర్ సో టైమ్ స్టార్ట్

వాటి యొక్క గాసావా డెబ్బై రెండు అయితే కాసాగు ఎంత ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ సిరీస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ దేర్ హెచ్సేవి సెవెంటీ టూ ఫైండ్ దేర్ ఎల్సీఎం మరి ఇంతవరకు ఇది కూడా క్వశ్చన్ చేసినాం సో సాల్వ్ చేయండి ఒకసారి టైం స్టార్ట్ నా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ సో ఇప్పుడు మనకు కావాల్సిన ఎల్ కావాలి కాబట్టి బై హెచ్ ఏబి బై హెచ్ సో ఇక్కడ ఏబి అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ డివైడెడ్ బై హెచ్ అంటే సెవెంటీ టూ సో ఇక్కడ మనము లాంగ్ డివిజన్ చేస్తున్నాం సెవెంటీ టూకి డబల్ వన్ ఫార్టీ ఫోర్ సబ్ట్రాక్షన్ వన్ వన్ ఫైవ్ సెవెంటీ టూ వన్ చే సెవెంటీ టూ సో త్రీ ఫోర్ సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ ఒకటే పాజిబుల్ ఉంది రెండు మిగిలిన మూడు ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయినాయి చూద్దాం ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుందా లేదనేది త్రీ ఫోర్ నెక్స్ట్ నెంబర్ టూ సెవెంటీ టూ టేబుల్లో సిక్స్తో సిక్స్ టూ జట్వెల్వ్ సిక్స్ సెవెన్ జాట్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఓకే సో లాస్ట్ నెంబర్ జీరో ఇక్కడ వచ్చేస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మరి లింక్ పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోస్ యొక్క అప్డేట్స్ కావచ్చు అలాగే మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు గ్రూప్లో షేర్ చేసినప్పుడు మీకు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు గ్రూప్లో యాడ్ కావచ్చు థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ద ప్రోడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఎయిటీన్ అండ్ ఫిఫ్టీన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎయిటీన్ అండ్ ఫిఫ్టీన్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత హెచ్సిఎఫ్ ఎల్సిఎం ప్రోడక్ట్ ఎంత ఇక టూ నెంబర్స్ ఇచ్చిండు ఏఈ ఈక్వల్ టు ఎయిటీన్ ఇచ్చిండు బీఈ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇచ్చిండు ఈ రెండింటి యొక్క హెచ్సిఎం అండ్ ఎల్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్ ఎంత అవుతుంది ఇచ్చినటువంటి రెండు సంఖ్యల యొక్క కాసాగు మరియు గాసాబర్ లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు సో దీనికి మనము మామూలుగా తొందరలో ఏమనుకుంటాం అంటే ఫస్ట్ హెచ్ఎసీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత మల్టీప్లై చేయాలనుకుంటాం కానీ అవసరం లేదు ఎందుకు ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ ఎందుకంటే ఆ రెండు సంఖ్యల యొక్క కాసా గాసాబార్ లబ్ధం అనేది ఆ సంఖ్యల లబ్ధానికి సమానం ఆ సంఖ్యలు ఏమి ఇచ్చిండో అదే ఓకే సో పద్దెనిమిది పది నూట ఎనభై పద్దెనిమిది తొంభై మొత్తం టోటల్ టూ సెవెంటీ టూ సెవెంటీ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎల్సి ద హెచ్ఎఫ్ అండ్ ఎల్సి ఆఫ్ టూ నేచురల్ నెంబర్ టువెల్ అండ్ సెవెంటీ టూ రెస్పెక్టివ్లీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ట్వంటీ ఫోర్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇచ్చిండు టూ నెంబర్స్కు కు ట్వెల్వ్ అండ్ సెవెంటీ టూ వన్ ఆఫ్ ద నెంబర్ ఇస్ ట్వంటీ ఫోర్ ఇచ్చిండు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఆ రెండు సంఖ్యలు ఏ రెండు సంఖ్యలు అయితే అనుకున్నామో వాటి మధ్య భేదం అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ రెండో సంఖ్య అడుగుతలేడు రెండవ సంఖ్యకి మొదటి సంఖ్యకు ఉన్నటువంటి భేదం అడుగుతున్నాడు సో భేదం తెలియాలి అంటే కూడా మనకి ఏం కావాలి మొదటి సంఖ్య తెలిస్తేనే భేదం వస్తుంది మొదటి సంఖ్య ట్వంటీ ఫోర్ ఇచ్చిండు సెకండ్ నెంబర్ తెలిస్తేనే భేదం వస్తుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా సెకండ్ నెంబర్ అడగకుండా ఏం చేసిండు వాటి మధ్య భేదం అడిగిండు చూడండి ఒక్కసారి సేమ్ సాల్వ్ చేయండి బి తెలుసుకోండి ఏ మైనస్ బి అని బి మైనస్ ఏ అని తెలుసుకుంటే సరిపోతుంది టైం స్టార్ట్ నావు సో బి ఈక్వల్ టు ఎల్హెచ్ బై ఏ బి ఈక్వల్ టు ఏంది ఎల్హెచ్ బై ఏ ఎల్ ఎంత ఇచ్చిండు సెవెంటీ టూ హెచ్ ఎంత ఇచ్చిండు ట్వెల్వ్ ఒక నెంబర్ ఎంత ఇచ్చిండు ట్వంటీ ఫోర్ సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ వన్ జా ట్వంటీ ఫోర్ త్రీ జా ఇరవై నాలుగు ఒకట్లా ఇరవై నాలుగు మూడులా ఓకేనా లేదంటే పన్నెండు ఒకట్లా పన్నెండు రెండులా రెండు ముప్పై ఆరులా ఎలా చేసినా ఓకే సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ త్రీ జా వచ్చింది పన్నెండు మూడులా ముప్పై ఆరు వచ్చింది సో సెకండ్ నెంబర్ ఎంత వచ్చింది థర్టీ సిక్స్ వచ్చింది ఇప్పుడు మనకు అడిగింది ఏంది డిఫరెన్స్ ఆఫ్ నెంబర్స్ సో వన్ ఈజ్ ద థర్టీ సిక్స్ ఏ ఇస్ ఈక్వల్ టు ఏమో ట్వంటీ ఫోర్ అవుతుంది ఫస్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ అనుకున్నాము బి ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ వచ్చింది ఈ రెండు నెంబర్ల మధ్య భేదం ఎంత ఉంది మీకు పన్నెండు సో పన్నెండు ఆప్షన్ ఉందా ఏ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ త్రీ ఈస్ టు ఫోర్ అండ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ ఫోర్ దేన్ దేర్ ఎల్సిఎం ఈజ్ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చిండు త్రీ ఈస్ట్ ఫోర్ అని వాటి యొక్క గాసాఫ్ ఫోర్ అయితే వాటి కాసాగు ఎంత దీని గురించి మనం ఫస్ట్లో కూడా ఒకసారి ఆలోచించడం జరిగింది రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి త్రీ ఈస్ట్ ఫోర్ అండ్ is హెచ్సిఆ ఈజ్ ఫోర్ అయితే ఎల్సిఎం ఈజ్ కాసాగు ఎంత మరి చూడండి ఒకసారి ఆలోచించండి టైమ్ స్టార్ట్ చూడండి ఇక్కడ గాసాబా ఎంత ఇచ్చిండు ఫోర్ ఇచ్చిండు గాసాబని ఎక్స్ అనుకుందాం ఎక్స్ ఇజ్ కోల్డ్ ఫోర్ అయితే ఇప్పుడు రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండు త్రీ ఈస్ట్ ఫోర్ మామూలుగా అయితే త్రీ ఈస్ట్ ఫోర్ అయితే ఫస్ట్ నెంబర్ ఈజ్ త్రీ ఎక్స్ సెకండ్ నెంబర్ ఈజ్ ఫోర్ ఎక్స్ అనుకుంటాం ఫస్ట్ నెంబర్ త్రీ ఎక్స్ సెకండ్ నెంబర్ ఫోర్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే ఆ రెండింటిని కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏంటి గాసాబ అనే ఫోర్ కాబట్టి ఆ రెండు సంఖ్యలు పన్నెండు ఒకటి నాలుగు నెలల పదహారు అవుతుంది నాలుగు నెలల పదహారు మరి కాసాగు తెలుసుకోవాలి ఇప్పుడు రెండు సంఖ్యలు వచ్చేసినాయి కదా కాసాగు మరి కాసాగు అనేది మళ్ళీ మొత్తం నాలుగుతోనే బాగా నాలుగు మూడులో నాలుగు నల్ల సో నాలుగు మూడులో పన్నెండు పన్నెండు నాలుగులో నలభై ఎనిమిది కాసాగు ఎంత వచ్చింది నలభై ఎనిమిది అయితే మీకు డైరెక్ట్ సూత్రం చూడండి ఇక్కడ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఏఈ బి వాటి హెచ్సిఎఫ్ ఎక్స్ అయితే వాటి హెచ్సిఎఫ్ ఎక్స్ అయితే ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ ఈజ్ ద ఎల్సిఎం ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ ఈజ్ ద ఎల్సిఎం సో త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ సో ఫార్టీ ఎయిట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇది డైరెక్ట్ సూత్రం మీకు సూత్రం గుర్తు రాకపోతే ఆ సంఖ్యలను త్రీ ఎక్స్ అనుకుంటాం ఫోర్ ఎక్స్ అనుకుంటాం సో గాసాబ నాలుగు కాబట్టి నాలుగుతో గుణిస్తాం పన్నెండు పదహారు పన్నెండుకు పదహారు కాసాగు తెలుసుకుంటే నలభై ఎందు వస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సి ఆఫ్ టూ నెంబర్స్ ట్వంటీ ఫోర్ అండ్ ఎయిటీ ఫోర్ ద రేషియో ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ వన్ ఈస్ టు ఫోర్ దెన్ ద లార్జర్ ఆఫ్ ద టూ నెంబర్స్ రెండు సంఖ్యల యొక్క కాసాగు గాసాబు ట్వంటీ వన్ ఎయిటీ ఫోర్ ఇచ్చిండు మరి వాటి యొక్క నిష్పత్తి కూడా ఇచ్చిండు వన్ ఈస్ట్ ఫోర్ అని ఇచ్చిండు ఇప్పుడు పెద్ద నెంబర్ ఏది పెద్ద నెంబర్ ఏది ఆలోచించండి ఎల్ఈక్వల్ టు ఎయిటీ ఫోర్ హెచ్ఈక్వల్ టు ట్వంటీ వన్ రేషియో ఏ ఈస్ట్ బి రెండు నెంబర్ల యొక్క రేషియో వన్ ఈస్ట్ ఫోర్ అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్ద నెంబర్ ఏది టైం స్టార్ట్ ఓకే చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి వన్ ఈస్ట్ ఫోర్ హెచ్సిఎఫ్ ఒకవేళ ఎక్స్ అనుకున్నట్టయితే ఎల్ అనేది ఏం చెప్పుకున్నాం ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ అవుతుంది ఏ ఎల్ఇజుకోల్డ్ కాసాగిజుకోల్డ్ ఏమవుతుంది ఆ రెండు యొక్క గాసాబాయ్ ఇంటూ నిష్పత్తుల సంఖ్యల లబ్ధం ఏ ఇంటూ బి ఇంటూ ఎక్స్ కాబట్టి వన్ ఇంటూ ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ ఓకేనా సో ఎల్ఈుకోల్ట్ ఎయిటీ ఫోర్ వచ్చేసింది ఇప్పుడు మనకేంది అంటే పెద్ద సంఖ్య ఏది ఇప్పుడు రెండు సంఖ్యలు ఏమి చెప్పుకున్నాం ఒకటేమో నిష్పత్తి ట్వంటీ ఫోర్ ఒకటేమో ఎయిటీ ఫోర్ కాబట్టి ట్వంటీ వన్ అంచా ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ అధ్య ఎయిటీ ఫోర్ సో పెద్ద సంఖ్య అంతా ఎనభై నాలుగు ఓకే రెండు సంఖ్యలు యొక్క కాసాగు ఇచ్చిండు ఎయిటీ ఫోర్ గాసాబా ట్వంటీ వన్ ఇచ్చిండు సో ఇప్పుడు గాసాబాతో నిష్పత్తినిలో ఉన్నటువంటి పదాలను ఇంటి చేస్తే వన్ ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ఎయిటీ ఫోర్ సో పెద్ద సంఖ్య అడిగింది కాబట్టి ఎయిటీ ఫోర్ చిన్న సో అడిగితే ట్వంటీ వన్ మొత్తం అడిగితే యాడ్ చేయాలి వన్ హండ్రెడ్ ఫైవ్ డిఫరెన్స్ అడిగితే సిక్స్టీ త్రీ ఇలా ఒకదాని నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు ఓకే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మన మొత్తం టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సెవెంటీన్ అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సెవెంటీన్ ఎల్సిఎం ఈజ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇప్పుడు ఎప్పున్నాం కదా రెండు సంఖ్యలు ఇచ్చిండు వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చిండు హెచ్సిఎఫ్ ఇచ్చిండు అయితే ఆ సంఖ్యలు యొక్క మొత్తం ఎంత ఆ సంఖ్యల యొక్క మొత్తం ఎంత ఇప్పుడు రెండు సంఖ్యలు ఏ క్యామా అనుకుందాం వాటి యొక్క ఎల్సిఎం టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్సిఎఫ్ సెవెంటీన్ ఇచ్చిండు మనకు అడిగింది ఏ ప్లస్ బి అడిగిండు సో టైమ్ స్టార్ట్ చూడండి ఇక్కడ మరి సెవెంటీన్ ఎక్స్ ఒక నెంబర్ అవుతుంది సెవెంటీన్ వై అనేది రెండో నెంబర్ అవుతుంది సెవెంటీన్ ఎక్స్ ప్లస్ సెవెంటీన్ వై ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మరి సెవెంటీన్ అనేది మనకి హెచ్చే అయినప్పుడు మొదటి సంఖ్య సెవెంటీన్ ఎక్స్ రెండో నెంబర్ సెవెంటీన్ వై అనుకుంటాం ఇప్పుడు మనకు అడిగింది ఏంటి వాటి యొక్క కాసాగ్ ఎంత ఇచ్చిండు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చిండు కాసాగ్ ఈజ్వాల్ టు సెవెంటీన్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే సెవెంటీన్ ఇంటూ ఎక్స్ ఇంటు వై ఈక్వల్ టు టూ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఎక్స్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీ ఫైవ్ బై సెవెంటీన్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై సెవెంటీన్ సో సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ సెవెంటీన్ ఫైవ్ జా ఎయిటీ ఫైవ్ సో ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ వచ్చింది ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అయితే మనకు పాజిబుల్ ఏమేమి వస్తున్నాయి ఒకటి వన్ ఇంటూ ఫిఫ్టీన్ వస్తుంది రెండవది త్రీ ఇంటూ ఫిఫ్టీన్ వన్ ఇంటూ ఫిఫ్టీన్ త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఇప్పుడు మనకు అడిగింది ఏంది ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ వై ఇప్పుడు మనకి ఒకవేళ మనం ఎక్స్ అనేది సెవెంటీన్ వై అనేది సెవెంటీన్ ఇంటూ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఇంటూ ఫిఫ్టీన్ అంటే అవుతుంది మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా సారీ ఓకే టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ వేళ సెవెంటీన్ టూ సెవెంటీ టూ ఓకేనా సో ఒకవేళ ఒకవేళ త్రీ ఫైవ్ అని కూడా చూద్దాం సెవెంటీన్ త్రీజా ఎయిటీ వన్ ఎయిటీ వన్ సెవెంటీన్ ఫైవ్ దా ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ అండ్ ఎయిటీ ఫైవ్ ఈ రెండు నెంబర్స్ కూడా హెచ్సిఎఫ్ సెవెంటీన్ అవుతుంది అనేది టూ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది మరి ఈ రెండింటిని యాడ్ చేయండి ఎయిటీ వన్ ప్లస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ ప్లస్ ఎయిటీ ఫైవ్ ఎంత వన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఉందా ఆప్షన్ ఇక్కడ లేదు సో లేదు కాబట్టి మనకి సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ త్రీ టూ హండ్రెడ్ సెవెంటీ టూ ఓకే మనం ఏం చేసినాం ఒక నెంబర్ సెవెంటీ ఎక్స్ రెండో నెంబర్ సెవెంటీన్ వై అనుకుంటున్నాం మరి ఎల్సీ వనేది సెవెంటీన్ ఇంటూ ఎక్స్ ఇటు వైజ్వల్ టు టూ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ వైజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ కావడానికి రెండు ఛాన్సెస్ ఉన్నాయి వన్ ఇంటూ ఫిఫ్టీన్ ఒకటి త్రీ ఇంటూ ఫిఫ్టీన్ ఒకటి త్రీ ఇంటూ ఫైవ్ ఒకటి మరి వన్ ఇంటు ఫిఫ్టీన్ అంటే ఎక్స్ ఇజల్ టు వన్ అయితే వైజ్ ఇక్వల్ టు ఫిఫ్టీన్ అవుతుంది కాబట్టి సెవెంటీన్ వన్ జా సెవెంటీన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ జా టూ ఫిఫ్టీ ఫైవ్ సో ఆ రెండింటినీ యాడ్ చేస్తే టూ సెవెంటీ టూ వచ్చింది ఒకవేళ త్రీ ఫైవ్ అనుకున్నట్లయితే ఏమో సెవెంటీన్ త్రీ జా ఎయిటీ వన్ సెవెంటీన్ ఫైవ్ జా ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ కూడా ఎల్సీఎమ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హెచ్సిఎఫ్ సెవెంటీన్ అవుతుంది కాబట్టి వాటి యొక్క సమ్ అనేది వన్ సిక్స్టీ సిక్స్ అవుతుంది ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఒకటే ఆప్షన్ కరెక్ట్ కాబట్టి టూ సెవెంటీ టూ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఫోర్ ఇస్ట్ ఫైవ్ దేర్ ఎల్సిఎం దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఎయిట్ వాట్ ఈస్ ద ఎల్సిఎం వాట్ ఈజ్ ద ఎల్సిఎం సో డైరెక్ట్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది సో టైమ్ స్టార్ట్ చింది ఆప్షన్ వన్ సిక్స్టీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ చూడండి ఒక్కసారి ఇలా అనేది ఇప్పుడే చేసుకున్నాం ఏ బి సో ఏజ్ క్వాలిటీ ఏమో ఫోర్ ఇంటూ ఎయిట్ బీఈ్ క్వాలిడ్ ఏమో ఫైవ్ ఇంటూ ఎయిట్ లేదా ఫోర్ ఇంటూ ఎయిట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ రేషియో ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేసి రాయాలి ఫస్ట్ నెంబర్ థర్టీ టూ సెకండ్ నెంబర్ ఫార్టీ ఓకేనా సో ఎల్సీఎం అంటేనేమో ఫోర్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఇంటూ రేషియోలో ఉన్నటువంటి టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఫోర్ ఇంటూ ఎయిట్ ఇంటూ ఫైవ్ సో నలభై ద ఆఫ్ ప్రైమ్ అండ్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పిండు ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ యొక్క ప్రొవైడ్ ఎల్సిఎం ఎంత ఇచ్చిండు వన్ ఎయిటీ సెవెన్ ఇచ్చిండు మరి అడిగితే ఏమైతే ఫోర్ ఏ మైనస్ టూ బి వాల్యూ ఎంత మరి ఇటువంటి క్వశ్చన్స్ ఇంతకుముందు సాల్వ్ చేసినాం ఒక్కసారి ఆలోచించండి రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో టైమ్ స్టార్ట్ చూడండి ఒకసారి వన్ ఎయిటీ సెవెన్ అనేది ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ రూపంలో రాస్తాం వన్ ఇంటూ వన్ ఎయిటీ సెవెన్ వస్తుంది నెక్స్ట్ టూ టేబుల్లో వస్తుందా రాదు త్రీ టేబుల్లో రాదు ఫోర్ టేబుల్లో రాదు ఫైవ్ టేబుల్లో రాదు సిక్స్ టేబుల్లో రాదు సెవెన్ టేబుల్లో చూడండి ఒకసారి రాదు లెవెన్ టేబుల్లో వస్తుంది ఓకేనా లెవెన్ టేబుల్లో వస్తుంది లెవెన్ ఇంటూ సెవెంటీన్ లెవెన్ ఇంటూ సెవెంటీన్ ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ వన్ ప్రైమ్ నెంబర్స్ కావాలి ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఇది ఒకటే ప్రైమ్ నెంబర్ ఓకేనా లెవెన్ ఇంటూ సెవెంటీన్ ఇప్పుడు ఏ అనేది ఏమో సెవెంటీన్ అవుతుంది బి అనేది లెవెన్ అవుతుంది ఎందుకంటే ఏ గడిదాన్ని బి అని చెప్పింది కాబట్టి ఏ ఇస్ ద సెవెంటీన్ బి ఈజ్ ద లెవెన్ మనకు అడిగింది ఏంటి ఫోర్ ఏ మైనస్ టూ బి ఫోర్ ఇంటూ సెవెంటీన్ మైనస్ టూ ఇంటూ లెవెన్ ఫోర్ సెవెన్ జా సిక్స్టీ ఎయిట్ ట్వంటీ టూ పదిహేడు నాలుగులో అరవై ఎనిమిది రెండు పదకొండులో ఇరవై రెండు అరవై ఎనిమిది వెళ్ళి ఇరవై రెండు మైనస్ చేయండి సిక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ సో డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ ఎయిటీన్ అండ్ దట్ ఆఫ్ సి అండ్ డి దెన్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబిసిడి ఇక్కడ ఇచ్చిండు హెచ్సిఎఫ్ ఆఫ్ ఏకి బికి ఏమో ఎయిటీన్ ఇచ్చిండు ఏబి రెండు నెంబర్స్ కు అలాగే సికి డికి ఫార్టీ టూ ఇచ్చిండు అయితే ఇప్పుడు ఫోర్ నెంబర్స్ కి హెచ్సిఎఫ్ ఎంత ఫోర్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఓకే టైం స్టార్ట్ చూడండి ఆప్షన్ నైన్ ఈస్ ద కరెక్టా సిక్స్ ఆ త్రీ ఆ టూ ఆ విచ్ వన్ ఇస్ కరెక్ట్ ఇప్పుడు ఈ నాలుగిట్ల ఆప్షన్లో ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంది అన్ని నెంబర్స్ని కూడా భాగించేటటువంటి గరిష్ట సంఖ్య అవి ఏ సంఖ్య ఉండాలి గాసాబా అంటే ఇచ్చినటువంటి అన్ని సంఖ్యలను భాగించే సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఇప్పుడు ఏబీకి ఏమో ఎయిటీన్ వచ్చింది సిడీకి ఫార్టీ టూ వచ్చినప్పటికీ ఇప్పుడు మనకేం కావాలి ఈ సంఖ్యలను ఈ సంఖ్యలను అన్నింటిని కూడా భాగించేటట్టు ఉండాలి ఇప్పుడు ఫార్టీ టూ వచ్చింది ఎయిటీన్ వచ్చింది ఎయిటీన్ టేబుల్లో ఫార్టీ టూ రాదు కాబట్టి ఎయిటీన్ కూడా కాదు మరి ఎయిటీన్కి ఫ్యాక్టర్ ఏముంది పెద్దది నైన్ నైన్ టేబుల్ ఫార్టీ టూ రాదు కాబట్టి నైన్ కాదు మిగిలినది సిక్స్ సిక్స్ టేబుల్లో థర్టీన్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ కాబట్టి సిక్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ లేదు అంటే మనం ఏం చేయాలంటే ఎయిటీన్కి ఫార్టీ టూకి హెచ్సిఎఫ్ తెలుసుకోవాలి ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ 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 త్రీ జా ఎయిటీన్ జీరో సిక్స్ ఈజ్ ద హెచ్సిఎఫ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ట్వల్ అండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్

సో ఇంతవరకు ఇది సాల్వ్ చేసినాం ఒకసారి మరి ఇప్పుడు మళ్ళీ సార్ ఆలోచిద్దాం సో సేమ్ ఫస్ట్ది ఆ నెంబర్స్లో ఒకటి ఏ ఒకటి బి అనుకున్నట్టయితే ఒకటి టువెల్ ఎక్స్ ఒకటి ట్వెల్వ్ వై అవుతుంది ఎందుకంటే మనకి ట్వెల్వ్ ఇజ్ హెచ్ఈసీఎఫ్ కాబట్టి ట్వెల్వ్ ఎక్స్ టువెల్వ్ వై మరి ఎల్సిఎం ఇజ్ ఇక్వాల్ టు ట్వెల్వ్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఇవాల్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఇక్వల్ టు నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్తో డివైడ్ చేస్తే ట్వెల్వ్ సెవెన్ జా ఎయిటీ ఫోర్ పన్నెండు ఏడు ఇరవై నాలుగు వాళ్ళ ఎనిమిది ఉంటుంది కాబట్టి మళ్ళీ పన్నెండు ఏళ్ళు ఇరవై నాలుగు ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఇక్వల్ టు సెవెంటీ సెవెన్ వచ్చింది ఎక్స్ ఇంటు వైజ్ ఇక్వల్ టు సెవెంటీ సెవెన్ అంటే రెండు సంఖ్యలను అర్థం చేసి సెవెంటీ సెవెన్ రావాలి ఏవి వస్తాయి వన్ ఇంటూ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ సెవెన్ ఇంటూ లెవెన్ సెవెన్ ఇంటూ లెవెన్ మరి ఇవి కాకుండా ఏమైనా పాజిబుల్ అవుతాయా ఇక్కడ కూడా మనం తీసుకున్నటువంటి ఖచ్చితంగా కూడా ఏం కావాలంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కావాలి కో ప్రైమ్స్ కావాలి గుర్తుపెట్టుకోండి అది కూడా కండిషన్ కంపల్సరీ కో ప్రైమ్స్ అవి ఉండే ఉండేటట్టే ఉండాలి సో ఈ రెండు కూడా వస్తున్నాయి కాబట్టి రెండే రెండు పాజిబుల్ అవుతున్నాయి టూ పేర్స్ మాత్రమే పాజిబుల్ అవుతాయి సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద థర్డ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా సో ఆ రెండు సంఖ్యలు ఏమవుతాయి ఒకటి పన్నెండు ఒకటి నైన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఒకటి ఇంకొకటి పన్నెండు ఏడు ఇరవై నాలుగు నెక్స్ట్ది నూట ముప్పై రెండు ఇది ఒకటి ఈ పేర్స్ అని ఈ పేర్స్ కానీ మనం హెచ్సిఎఫ్ చేసినా ఎల్సిఎం చేసినా ఇవే ఆప్షన్స్ వస్తాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద హెచ్ఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ట్వెల్వ్ అండ్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ వన్ ఆఫ్ ద నెంబర్ ఇస్ ఎయిటీ ఫోర్ ఫైండ్ ద సెకండ్ నెంబర్ సో ఇంతవరకు చేసిన సో టైమ్ స్టార్ట్ హెచ్సి అండ్ ఎల్సిఎం ఇచ్చిండు వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చిండు ఫైండ్ ద సెకండ్ నెంబర్ చేసిండ్రు అనుకుంటున్నాను సో సెకండ్ నెంబర్ బి ఈక్వల్ టు ఎల్ హెచ్ ఆర్ ఎల్ ఇన్ టు జిబై

దా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ డిజిట్ నెంబర్ సార్ సిక్స్టీన్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రెస్పెక్టివ్లీ దాని నెంబర్ సార్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ టూ డిజిట్ నెంబర్స్ సిక్స్టీన్ అండ్ ఫోర్ ఎయిటీ దాని నెంబర్ సార్ మరి ఇప్పుడు మనకి టూ నెంబర్స్ ఎల్సిఎం ఇచ్చిండు హెచ్సిఎఫ్ ఇచ్చిండు ఆ టూ డిజిట్ నెంబర్స్ కింద ఉన్నాయి వేటికి అవి కరెక్ట్ అవుతావు చూడండి ఒక్కసారి మీరు రెండు రకాలుగా చేయొచ్చు ట్రయల్ ఎర్ర మెథడ్లో చేయొచ్చు లేదు అంటే మనం సాల్వ్ చేసి కూడా చేయొచ్చు చూడండి ఒకసారి మీకు ఏది పాజిబుల్ అయితే అది టైం స్టార్ట్ లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది ఇంకొకటి చూద్దామా ఓకే ఇప్పుడు మనం ఇంతకుముందు మాదిరిగానే సిక్స్టీన్ ఎక్స్ ఒకటి సిక్స్టీన్ వై ఒకటి అనుకుందాం ఇప్పుడు సిక్స్టీన్ ఎక్స్ ఇంటూ వై సిక్స్టీన్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎల్సిఎం సో ఎక్స్ ఇంటూ వై ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎయిటీ బై సిక్స్టీన్ ఫోర్ ఎయిటీ బై సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ వన్ జా సిక్స్టీన్ థర్టీ జా సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ అయ్యేటట్టు ఏమేమి వస్తాయి వన్ ఇంటూ థర్టీ వస్తుంది నెక్స్ట్ త్రీ ఇంటూ టెన్ వస్తుంది టూ ఇంటూ ఫిఫ్టీన్ కూడా వస్తుంది టూ ఇంటూ ఫిఫ్టీన్ వస్తుంది ఫోర్ టేబుల్ రాదు ఫైవ్ టేబుల్ ఫైవ్ సిగ్జా థర్టీ వస్తుంది ఇలా ఫోర్ వచ్చిన ఆప్షన్స్ ఇప్పుడు దీంట్లో ఏది కరెక్టో చూడండి ఒక్కసారి ఒకసారి ఎక్సిజ్ కోల్డ్ వన్ అయితే పదహారు ఒకట్ల పదహారు పదహారు మూడులో నాలుగు వందల ఎనభై ఇది కాదు పదహారు రెండులో ముప్పై రెండు పదహారు పదిహేనుల రెండు వందల నలభై ఇది కూడా కాదు నెక్స్ట్ పదహారు మూడుల నలభై ఎనిమిది పదహారు పదో నూట అరవై ఇది కూడా కాదు పదహారు పదహారు ఐదుల ఎనభై పదహారుల తొంభై ఆరు ఎనభై తొంభై ఆరు ఉందా ఆప్షన్ ఇక్కడ ఎస్ ఉంది ఇది ఒక మెథడ్ లేదు అంటే మనకు ఆప్షన్స్ నుంచి చూడండి ఒక్కసారి రెండు సంఖ్యలు ఎక్కడ హెచ్సేపు ఎంత ఇచ్చిండు సిక్స్టీన్ ఇచ్చిండు ఇది సిక్స్టీన్ టేబుల్ రెండు సంఖ్యలు డివైడ్ అవుతున్నాయి కావట్లేదు కాబట్టి రెండు సంఖ్యలు భాగించబడట్లేదు కాబట్టి ఇది కాదు నెక్స్ట్ ఇది కూడా కాదు నెక్స్ట్ ఇది ఇది రెండు అయ్యే అవకాశం ఉంది ఇది కావాలి అంటే ఏం కావాలి పదహారు ఇంటు సో ఆ రెండు సంఖ్యలు లబ్ధం ఆ రెండు సంఖ్యలు లబ్ధం ఎంత కావాలి పదహారు ఇంటూ ఫోర్ ఎయిటీకి ఈక్వల్ కావాలి కావట్లేదు ఎందుకంటే పదార్థం భాగిస్తే పదహారు నాలుగు నలభై అరవై నాలుగు వచ్చింది ఈ నాలుగు ఇంటి ఎనభై ఇక్కడ నాలుగు వందల ఎనభై కావట్లేదు మూడు వందల ఇరవై అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు ఇప్పుడు అవుతుంది చూడండి కావాలంటేగా పదహారు ఐదు ఎనభై ఈ ఐదును తొంభై ఆరును గురించండి నాలుగు వందల ఎనభై వస్తుంది ఎందుకంటే ఈ రెండు సంఖ్యల లబ్ధం ఎల్సియం హెచ్సేపు లబ్ధానికి సమానం కావాలి ఓకే అవుతుందా పదార్ చేత భాగించబడాలి అలాగే వీటి లబ్ధం ఈ లబ్ధం సమానం కావాలి ఇది ఒక ఆప్షన్ కరెక్ట్ ఉంది ఇది ఒక మెథడ్ మీకు ఏది ఈజీ అనిపిస్తే చేయండి ఓకే లాస్ట్ క్వశ్చన్

ఒకసారి ఆ కాబట్టి ఫస్ట్ రెండో అవుతుంది ఓకే ఇప్పుడు ఏం చెప్పిండు ఆ రెండు సంఖ్యలో లబ్ధం అని చెప్పిండు ఇంతకుముందు ఎల్సీ అని ఫిఫ్టీన్ ఎక్స్ ఇంటూ వై అని రాసిన ఇప్పుడు అలా రాయకూడదు ఫిఫ్టీన్ ఎక్స్ ఇంటూ ఫిఫ్టీన్ వై లబ్దం కాబట్టి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఫిఫ్టీన్ టేబుల్లో డివైడ్ చేస్తున్నాం ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీ ఫిఫ్టీన్ టూ థర్టీ ఫోర్ ట్వంటీ మళ్ళీ ఫిఫ్టీన్ ఎయిట్ ఎయిట్జా వన్ ట్వంటీ సో ట్వంటీ ఎయిట్ వచ్చింది ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఇక్వల్ టు ట్వంటీ ఎయిట్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఇక్వల్ టు ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఇది కో ప్రైమ్ నెంబర్స్ పరస్పర ప్రాణ సంఖ్యలు లబ్ధంగా రాయాలి వన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ టూ ఇంటూ ఫోర్టీన్ ఫోర్ ఇంటూ సెవెన్ ఓకేనా వన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ టూ ఇంటూ ఫోర్టీన్ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంకేమైనా వస్తున్నాయా రావట్లేదు కానీ ఇక్కడ కో ప్రైమ్స్ మాత్రమే ఉండాలి టూ ఇంటూ ఫోర్టీన్ అనేది పాజిబుల్ కాదు ఇది కో ప్రైమ్స్ కాదు ఇది పరస్పర ప్రాణ సంఖ్యలు మాత్రమే ఉంటాయి కాబట్టి రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అందరికి కూడా మరి నెక్స్ట్ వీడియోలో కూడా మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్